మారుమూల గ్రామాలకు సైతం నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాను చేయాలనే లక్ష్యంతో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మండపం పంచాయతీ పరిధిలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి కాకాని ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. ఆక్వా, గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సరఫరా లో వోల్టేజ్ లేకుండా చూసేందుకు సబ్స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో చిట్ట చివరి గ్రామం కావడంతో గతంలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవన్నారు. కానీ ప్రస్తుతం విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఆ సమస్యలు తీరుతాయని మంత్రి కాకాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, జెడ్పీటీసీ శేషమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కోడూరు ప్రదీప్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2,82,00,000 రూపాయల విలువతో నిర్మించుకున్నటువంటి మండపం సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఇది చిట్ట చివరి గ్రామం కాబట్టి ఇక్కడ మిగతా సబ్స్టేషన్ నుంచి ఫీడర్స్ వస్తున్నాయి. దానివల్ల లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం, అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అధికారులు కోరిన వెంటనే ఈ సబ్స్టేషన్ని ఈరోజు మంజూరు చేయించి 2,82,00,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. ఇదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నూతనంగా సబ్స్టేషన్ నిర్మించాం, తోడేరులో ప్రారంభించాం, మండపంలో ప్రారంభించాం. అదేవిధంగా ఈరోజు ఈపూరు, నిడుగుంటపాలెంకి సంబంధించి, కుమ్మరపూడికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వాటితో పాటు 232 కెవీ సబ్స్టేషన్ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఒకటి మనబోల్లో, ఒకటి పుత్తూరులో. ఇవన్నీ పూర్తి చేస్తే శాశ్వతంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రైతాంగ అవసరాలు కానీ గృహ అవసరాలకు కానీ ఎక్కడ లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా మనం సంపూర్ణంగా విద్యుత్ అందించేటువంటి అవకాశం అసలుపాటు కలుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా అన్నిటి మీద దృష్టి పెట్టినట్టే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంబంధించినటువంటి కరెంటు సంబంధించినటువంటి దాని మీద దృష్టి పెట్టాం. ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్నింటికి కూడా ఈరోజు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నాం. 9 గంటల పగటిపూట కరెంటు ఇస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2-3 రోజుల్లో కాస్త సెప్టెంబర్ నెలలో కూడా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈసారి ఎండలు ఉండడం, వర్షాలు తగ్గడం వల్ల ఈరోజు ఉష్ణోగ్రత పెరిగాయి. దానివల్ల ఏసీల వినియోగం కానీ ఫ్యాన్ల వినియోగం కానీ పెరగడం వల్ల వినియోగదారులు కూడా ఈరోజు ఎక్కువగా కరెంటు వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ మెథడ్స్ ద్వారా అయినా సరే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక విధంగా ఒక రెగ్యులేషన్ మెకానిజం తీసుకొచ్చి గృహ అవసరాలకి, రైతాంగ అవసరాలకి పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇస్తాం. దాదాపుగా 1 నెలలోనే 1 ఆగస్టు మాసంలోనే 1,000 కోట్ల రూపాయలు అదనంగా ఈరోజు విద్యుత్ కొనుగోలుకి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఎంత బహిరంగ మార్కెట్లో ఉన్నా దాదాపుగా 9 రూపాయల 10 పైసల వరకు ఉన్నా సరే వెచ్చించి ఈరోజు ప్రభుత్వం ఎక్కడ అందుబాటులో ఉంటే వాటిని తీసుకొచ్చి బహుశా 2-3 రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నటువంటి మనం లో వోల్టేజ్ సమస్య లేకుండా కూడా పరిష్కరించాం. ఈ మధ్య గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు విద్యుత్ స్తంభాలు పాతమైన కానీ కొత్తగా కావాల్సినటువంటి కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ పోల్స్ కానీ వీటన్నిటిని కూడా అధికారులు పూర్తి చేశారు. కాబట్టి గ్రామాలకు సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిరంతరాయంగా విద్యుత్ కొనసాగించడానికి, నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అందులో భాగంగా ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడ నూతనంగా సబ్స్టేషన్లు మంజూరు చేయించి వాటిని నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. ఇది రికార్డు స్థాయిలో పూర్తి చేయించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 2,82,00,000 రూపాయల విలువతో నిర్మించుకున్నటువంటి మండపం సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఇది చిట్ట చివరి గ్రామం కాబట్టి ఇక్కడ మిగతా సబ్స్టేషన్ నుంచి ఫీడర్స్ వస్తున్నాయి. దానివల్ల లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం, అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అధికారులు కోరిన వెంటనే ఈ సబ్స్టేషన్ని ఈరోజు మంజూరు చేయించి 2,82,00,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా
లో వోల్టేజ్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. ఇదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నూతనంగా సబ్స్టేషన్ నిర్మించాం, తోడేరులో ప్రారంభించాం, మండపంలో ప్రారంభించాం. అదేవిధంగా ఈరోజు ఈపూరు నిడుగుంటపాలెంకు సంబంధించి కుమ్మరపూడికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వాటితో పాటు 132 KV సబ్స్టేషన్ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఒకటి మనబోల్లో, ఒకటి పుత్తూరులో. ఇవన్నీ పూర్తి చేస్తే శాశ్వతంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రైతాంగ అవసరాలు కానీ గృహ అవసరాలకు కానీ ఎక్కడ లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా మనం సంపూర్ణంగా విద్యుత్ అందించేటువంటి అవకాశం అసలు పాటు కలుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా అన్నిటి మీద దృష్టి పెట్టినట్టే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంబంధించినటువంటి కరెంటు సంబంధించినటువంటి దాని మీద దృష్టి పెట్టాం. ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్నింటికి కూడా ఈరోజు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నాం. 9 గంటల పగటి పూట కరెంట్ ఇస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2-3 రోజుల్లో కాస్త సెప్టెంబర్ నెలలో కూడా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈసారి ఎండలు ఉండడం, వర్షాలు తగ్గడం వల్ల ఈరోజు ఉష్ణోగ్రతలు పెరిగాయి. దానివల్ల ఏసీల వినియోగం కానీ ఫ్యాన్ల వినియోగం కానీ పెరగడం వల్ల వినియోగదారులు కూడా ఈరోజు ఎక్కువగా కరెంటు వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ మెథడ్స్ ద్వారా అయినా సరే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక విధంగా ఒక రెగ్యులేషన్ మెకానిజం తీసుకొచ్చి గృహ అవసరాలకి రైతాంగ అవసరాలకి పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇస్తాం. దాదాపుగా 1 నెలలోనే 1 ఆగస్టు మాసంలోనే 1000 కోట్ల రూపాయలు అదనంగా ఈరోజు విద్యుత్ కొనుగోలుకి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఎంత బహిరంగ మార్కెట్లో ఉన్నా దాదాపుగా 9 రూపాయల 10 పైసల వరకు ఉన్నా సరే వెచ్చించి ఈరోజు ప్రభుత్వం ఎక్కడ అందుబాటులో ఉంటే వాటిని తీసుకొచ్చి బహుశా 2-3 రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి మనం లో వోల్టేజ్ సమస్య లేకుండా కూడా పరిష్కరించాం. ఈ మధ్య గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు విద్యుత్ స్తంభాలు పాతమైన కానీ కొత్తగా కావాల్సినటువంటి కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ పోల్స్ కానీ వీటన్నిటిని కూడా అధికారులు పూర్తి చేశారు. కాబట్టి గ్రామాలకు సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిరంతరాయంగా విద్యుత్ కొనసాగించడానికి, నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అందులో భాగంగా ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడ నూతనంగా సబ్స్టేషన్లు మంజూరు చేయించి వాటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. ఇది రికార్డు స్థాయిలో పూర్తి చేయించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి